రాజమహేంద్రవరంలో డ్రైనేజీ వ్యవస్థ అవినీతి కంపు కొడుతోంది. తప్పు చేస్తున్న కాంట్రాక్టర్లను అధికారులే వెనకేసుకొచ్చే స్థాయికి అక్కడ అవినీతి చేరింది. అలైన్మెంట్ లేకుండా, అభ్యంతరాలను పట్టించుకోకుండా డ్రైనేజ్లను అష్టవంకర్లు తిప్పేస్తున్నారు కాంట్రాక్టర్లు. వారు చెప్పిన దానికల్లా అధికారులు తలాడిస్తున్నారు. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవినీతి బాగోతాన్ని TV5 సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది. ప్రభుత్వ నిధులు అడ్డగోలుగా నిర్మాణాలు. కాంట్రాక్టర్లు చెప్పిందే డిజైన్. ఇలాగే జరుగుతోంది రాజమహేంద్రవరంలో. జనం అభ్యంతరాలను పట్టించుకోకుండా కాంట్రాక్టర్లు ఇష్టరాజ్యంగా డ్రైనేజ్ నిర్మాణం చేపడుతున్నారు. రాజమహేంద్రవరంలో అభివృద్ధి పనులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అభివృద్ధి అంటే నగరానికి కాదు కాంట్రాక్టర్లకి అన్నట్లుగా మారింది ఇక్కడ పరిస్థితి. ఓవైపు 14వ ఫైనాన్స్ కమిషన్ నిధులు, మరోవైపు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం అమృత నిధులతో నగరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు అధికారులు. అంతా సవ్యంగా జరిగితే చెప్పుకోవాల్సిన పనేముంది? దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ధోరణిలో కార్పొరేషన్ అధికారులు వ్యవహరిస్తున్నారు. కాంట్రాక్టర్లకు ఒత్తాసు పలుకుతూ వారిచ్చింది పుచ్చుకుంటున్నారు. చివరకు డ్రైనేజీ అష్టవంకర్లు తిరిగినా, అలైన్మెంట్కు నిర్మాణం జరుగుతున్న డ్రైనేజీకి ఎలాంటి పోలికలు లేకపోయినా పనులు మాత్రం ఆగడం లేదు. రాజమహేంద్రవరంలో చిన్న వర్షం కురిసినా నగరం జలమయమవుతోంది. ఇటీవల వర్షాలకు ఇదే పరిస్థితి తలెత్తింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు. నిధులు కూడా పుష్కలంగా ఉండడంతో చకచక పనులు మొదలుపెట్టారు. అంతా బాగానే ఉన్నా పనులు జరుగుతున్న తీరే అభ్యంతరాలకు కారణమవుతోంది. అమృత పథకం కింద డ్రైనేజీ నిర్మాణం కోసం 83 కోట్ల ఖర్చు చేస్తున్నారు. 10 కిలోమీటర్లకు పైగా 5 రహదారుల్లో డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. అయితే నిబంధనలు ఎక్కడా అమలు చేయడం లేదు. డిజైన్ ప్రకారం నిర్మాణం జరగడం లేదు. ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వాటర్ పైప్స్ ఎక్కడ ఇండిస్క్రిమినేట్ లేపేశారు. అవన్నీ మాకు రిస్టోర్ చేయాలి. వాటర్ పైప్స్ ఇప్పుడు ట్యూబ్లు పెట్టుకుని టెంపరీగా రన్ చేస్తున్నాం, కానీ తర్వాత రిస్టోర్ చేయాలి. చేయకుండా వెళ్ళిపోతే మాత్రం చాలా మాకు ప్రాబ్లం. ముందైతే నోటీస్ ఇచ్చారండి. నోటీస్ ఇచ్చి ఏమైనా మీటింగ్ పెడతాం పలానా రోజు అని చెప్పి చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఇంటిమేషన్ చేస్తానని ఇంటిమేషన్ చేయలేదు. లైన్ అయితే కరెక్ట్ లేదని, ఆ లైన్ అక్కడ కనిపిస్తుంది కదా, ఆ లైన్ కరెక్ట్ లేదని. ఇవి తిలక్ రోడ్లో జరుగుతున్న పనులు. 80 అడుగుల రోడ్డును ఆనుకుని నివాసాల పక్కనే జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులు అష్టవంకర్లు తిరుగుతున్నాయి. అయితే ఇవన్నీ అధికారులకు కరెక్ట్ గానే కనబడుతున్నాయి. పైగా ప్లానింగ్ ప్రకారమే జరుగుతున్నాయంటూ సర్టిఫై చేస్తున్నారు. భవనాల గోడలు కూల్చేస్తూ డ్రైనేజీ నిర్మాణం చేపడుతుండటంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. సత్యనారాయణపురంలో డ్రైనేజీని నాసిరకంగా నిర్మిస్తున్నారు కాంట్రాక్టర్లు. సెంట్రింగ్ వేసి కాలువ బ్లాక్ ను క్లోజ్ చేయాల్సి ఉండగా సిమెంట్ బస్తాలు నింపి క్లోజ్ చేస్తున్నారు. ఈ సిమెంట్ బస్తాలను అలాగే ఉంచేసి దాంతోనే నిర్మాణం మొదలెట్టేస్తున్నారు. ఈ విధంగా జరుగుతున్న పనులు అధికారులకు కనిపిస్తున్నా ఒక్క మాట కూడా అనడం లేదు. పైగా ఏటవాలుగా నిర్మాణం చేస్తే సిమెంట్ బస్తాలే నింపుతామని DE సత్యనారాయణ చెబుతున్నారు. బౌండరీ లైన్ మార్కింగ్ లేదు, ఫిక్సింగ్ లేదు. మాకు బౌండరీ చూపెట్టిన తర్వాత మీరు వర్క్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి పబ్లిక్ అన్నారు. అన్న తర్వాత టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చేసి ప్రతిదీ బౌండరీ మార్కింగ్ చూపెట్టారు. హౌస్ ఓనర్స్ ఆల్మోస్ట్ ఉన్నారు సార్. ఆ నుంచి ఇక్కడ వరకు ఎగ్జిక్యూషన్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత నా అగ్రిమెంట్ పీరియడ్ 24 మంత్స్ ఉంది. ఈ 24 మంత్స్ లో నేను అగ్రిమెంట్ కంప్లీట్ చేసి ఎలా చేసుకున్నా అండ్ నేను పోల్ని డిస్టర్బ్ చేయట్లేదు. అభివృద్ధి పనులు చేయాలంటే నిధులతో పాటు నిబంధనలు ముఖ్యమే. చివరకు విద్యుత్ పోల్స్ అడ్డొస్తున్నాయని, వాటి పక్క నుంచి డ్రైనేజీ తవ్వే పరిస్థితి లేదు. భద్రతా ప్రమాణాలు కూడా ఏమాత్రం పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు వ్యవహరిస్తున్న తీరుతో రోడ్లు ఎప్పుడు ధ్వంసమవుతాయోనన్న భయం ప్రజల్లో కలుగుతోంది. తిలక్ రోడ్లో ఇష్టానుసారంగా వచ్చి డ్రైనేజ్ తవ్వుతూ మరి బిల్డింగ్ లోపలకు కూడా కొట్టేస్తున్నారు. దీనికి అలైన్మెంట్ సరిగ్గా లేకుండా ఏ మేము ఈ యొక్క పథకానికి కానీ ఈ యొక్క పనికి కానీ మేము ఆటంకం కాదు. బిల్డింగ్ ఓనర్స్కి కూడా ఇంటిమేషన్ లేకుండా, ఎవరి యొక్క డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేషన్ లేకుండా ఇష్టానుసారంగా వచ్చేసి రాత్రులు అర్ధరాత్రులు కూడా కొట్టేసి దీన్ని భయభ్రాంతం చేసేస్తున్నారు. కోట్ల రూపాయల పనులంటే అధికారులు ఎంత అలర్ట్ గా ఉండాలి? కానీ రాజమహేంద్రవరంలో కాంట్రాక్టర్లు ఇచ్చే డబ్బుకి కక్కుర్తి పడి అధికారులు అన్నిటికీ తలాడం చేస్తున్నారు. కార్పొరేషన్ అధికారులు కూడా కాంట్రాక్టర్లు చేసిందే పని అన్నట్లు వ్యవహరిస్తున్నారు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల్లోని అధికారుల్లోనూ ఇదే వైఖరి కనిపిస్తోంది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు దేనికైనా తెగిస్తున్నారు.
రెండు రోజుల కిందటే ధవళేశ్వరంలో ఇరిగేషన్ భవనాన్ని ఎస్టీపీకి కేటాయించాలంటూ వివాదం సృష్టించారు. అంతేకాదు ఇరిగేషన్ అధికారులు అనుమతి లేకుండా ఆ భవనాన్ని కూల్చేశారు. డ్రైనేజీ పనుల విషయంలో నగరవాసుల అభ్యంతరాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. దీంతో నగరవాసులకు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. జరుగుతున్న అవకతవకలను పరిగణలోకి తీసుకుని సవ్యంగా జరిగేలా చూడాల్సిన అవసరం ఉందని రాజమహేంద్రవరం నగరవాసులు కోరుతున్నారు.